केंद्र प्रभुत्व रैतु व्यतिरेक विधानालनु निरसनगा रामगिरी मंडलम टीआरएस पार्टी आध्वर्यंलो केंद्र प्रभुत्व दिष्टिबొమ్మను दहनं चेशारु। केंद्रं वरिधान्यं कोनुगोलु चेसेंतवरकु रास्तारोकोलु धर्नालु आपेदिलेदु। तेलंगाणा रैतांगं तरपुन पोराटालु चेस्तामनि टीआरएस नायकुलु आग्रहं व्यक्तं चेशारु। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పూదూరి సత్యనారాయణ గౌడ్ మరియు తెరాసా పార్టీ రామగిరి మండల అధ్యక్షుడు శంకేశి రవీందర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మందిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట మదన్న ఆదేశంతో రామగిరి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాడవాడలా చావుడప్పు కొడుతూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగిందన్నారు। కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు। బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల యాసంగి ధాన్యం కొనుగోలు పట్ల నిరంకుశ వైఖరిని నిరసించాలి అంటూ యాసంగి వడ్లు కొనడానికి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రైతుల పట్ల వివక్ష చూపుతోంది। ఇది మంచి పద్ధతి కాదు। తెలంగాణ రాష్ట్రం రైతులు భారతీయులే అని అన్నారు। ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షుడు మ్యాదరేవణ కుమార్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పాసం వదేలు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధర్మల రాజా సంపత్ తదితరులు పాల్గొన్నారు। रामगिरी मंडल केन्द्र में केसीआर गारी आदेश मेरे को पुटमदन गारी आदेश मेरे को इला चाला रैतम रैत पे पट को चेयर केन्द्र प्रभुत् मंडी वैखरी निरसनगाज मंडल केन्द्र में प्रती ग्रामी रू टीआरएस पार्टी एमपीडीस सर्पंच ग्राम शाख अद्यक्ष प्रति प्रजा प्रतिनिधु रैतल पागोनी చావుడపొట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేసి ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి సంబంధించి వచ్చినందరికీ కృతజ్ఞతలు। మరి తెలంగాణ రైతాంగం ఎంత అంటే సశశామల చేయడానికి కేసీఆర్ గారు ఎంత కృషి చేశారో నాశం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొండి వైఖరి చాలా బాధాకరంగా ఉంది। అదానిలకు అంబానిలకు కుమ్మక్కై రైతులను మర్చిపోయి రైతు అసలు రైతు లేకుండా ఉంటే దేశమే లేదు, రైతు లేకుండా ఎవరు ఉండలేరు। అట్లాంటి రైతాంగాన్ని నట్టేట ముంచిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్ద దిగి రావాలి। ఈ తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇంత పెద్ద పంట పండిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని ఓన్లీ రైతు ఓన్లీ వరి పంట మీదనే ఆధారపడి బతుకుతుంది కాబట్టి ఆ వరి పంటను వెంటనే రెండు పంటలకు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దదించే వరకు ఈ ఒప్పించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం। తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి మా పుట్ట మదన గారి ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి వ్యతిరేకత కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చిన అందరి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు రైతులకు వెన్నదన్నుగా నిలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అత్యధికంగా పండించే వడ్లను కొనుగోలు చేయమని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది। ఈరోజు రైతులు పండించే వ్యాపార ఉత్పత్తులు ఆయా పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఏవేవైతే పండుతాయో వాటిని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది। ఈరోజు తెలంగాణలో వరి పండించడానికి అనుకూలమైన నేలలు ఉంటాయి, అదే విధంగా పంజాబ్ లో కూడా వరి పండించడానికి అనుకూలమైన నేలలు ఉంటాయి। అయితే ఈరోజు తెలంగాణలో పండించిన వరిని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది, అదే పంజాబ్ లో మాత్రం కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుందంటే ఈరోజు తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష పాల్పడుతుందో ఇదంతా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది। ఈరోజు టీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ రైతాంగాన్ని బలి చేయడం ఎంతవరకు సమంజసమని ఈరోజు టీఆర్ఎస్ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజలందరికీ వివరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం అదేవిధంగా చావుడప్పు కొట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరుగుతుంది। బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకొని రైతుల పండించే వరిని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉన్నది। ఒకవేళ ఇదే విధంగా మొండి వైఖరి అవలంబిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు విన్నంటే ఉంటుందని అదేవిధంగా రైతు బంధువుడు కేసీఆర్ గారు ఈరోజు రైతు బంధు రైతు బీమా లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రైతులకు అండగా నిలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమమని మేము టీఆర్ఎస్ పక్షాన ప్రశ్న